అన్న జగన్ పై షర్మిల పగ ఇప్పట్లో చల్లారదా? జగన్ అన్నకు రివర్స్ అయిన బాణం ఆయన్ని వెంటాడుతూనే ఉంటుందా? షర్మిల పంతం, జగన్ అంతమేనా? ప్రతి విషయంలోనూ అన్నను ప్రశ్నిస్తున్న షర్మిల వైఖరి వైసీపీలో కలకలం రేపుతోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కంటే పీసీసీ ప్రెసిడెంట్ తన అన్ననే ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉండటం హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీకి వెళ్ళనప్పుడు ఆ ఎమ్మెల్యే పదవులు మీకెందుకు, మీకు మాకు తేడా ఏంటని ఆమె ప్రశ్నిస్తూ ఉండటంపై పెద్ద డిబేటే జరుగుతోంది. ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య జగడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇంటి పోరు ఇంతింత కాదనేట్టు అన్నా చెల్లెలి మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంటోంది. సందు దొరికినప్పుడల్లా షర్మిల తన స్టైల్లో వాయించేస్తున్నారు. కుదిరితే ట్వీటు, వీలైతే ప్రెస్ మీటు, వేదిక ఏదైనా సరే అన్న జగన్ మీద అంతెత్తున లేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న సోషల్ మీడియా పోస్టులు, అరెస్టులు, అసెంబ్లీకి జగన్ గైర్హాజరుపై షర్మిల విరుచుకుపడడంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆస్తుల మ్యాటర్లో కన్నా రాజకీయ రంగస్థలంలో అన్నా చెల్లెలు బస్తీ మేసవాలనుకుంటున్నారు. ఇంటి పోరు ఇంతింత కాదన్నట్లు అన్నా చెల్లెలి మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంటోంది. సందు దొరికినప్పుడల్లా షర్మిల తన స్టైల్లో విరుచుకుపడుతున్నారు. అధికార టీడీపీ తమను ప్రతిపక్ష పార్టీగా గుర్తించలేదన్న కారణంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీని బహిష్కరించారు. మాట్లాడేందుకు మైక్ ఇస్తామంటేనే అసెంబ్లీలో కాలు పెడతామంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకుల తీరుపై షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీకి వెళ్లడానికి భయపడుతున్న వైసీపీ అధినేత జగన్ కి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థులెవరూ గెలవక అసెంబ్లీకి వెళ్లట్లేదు, మరి వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి వెళ్లట్లేదని షర్మిల ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లనప్పుడు గెలిచిన మీకు ఓడిన మాకు తేడా ఏంటని ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఎద్దేవా చేశారు. ఇక ఇదే అంశంపై ట్విట్టర్లోనూ అన్నకు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా రాకపోయినా 11 మందితో సభకు వెళ్లిన ప్రజాపక్షంలా వ్యవహరించాలని షర్మిల సూచించారు. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయాలన్నారు. ఎన్నికలకు వెళ్ళండి, అప్పుడు ఎవరు ఇన్సిగ్నిఫికెంట్, ఎవరు ఇంపార్టెంట్ తేలుతుంది కదా అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలన్నారు, లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలన్నారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలకు నిధుల కేటాయింపుపై నిలదీయాలని సూచించారు. షర్మిల ఈ రేంజ్లో విమర్శలు గుప్పించడానికి కారణం 4 రోజుల క్రితం జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్లో చేసిన కామెంట్సే అంటున్నారు. అసెంబ్లీకి వెళ్లకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న షర్మిల వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు జగన్ని ప్రశ్నించారు. దానికి స్పందించిన జగన్ షర్మిల గురించి మాట్లాడవద్దని, అయినా వారికి ఏపీలో 1.7% మాత్రమే ఓటు బ్యాంక్ ఉందన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఇన్సిగ్నిఫికెంట్ అంటూ వారి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదని వెటకారంగా తీసిపడేశారు. మొత్తంగా వైసీపీ అసెంబ్లీకి వెళ్లకపోవడంపై టీడీపీ నేతల కన్నా సొంత చెల్లెలు షర్మిలే ఎక్కువ విమర్శలు చేస్తుండడం అందరినీ ఆకర్షిస్తోంది. వైసీపీ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి టీడీపీనా లేక షర్మిల అనే రీతిలో అన్నయ్యను ఉతికి ఆరేస్తోంది చెల్లెలు. మరి మున్ముందు షర్మిల వేట ఏ లెవెల్కు చేరుతుందో చూడాలి. అంతు లేకుండా నడుస్తున్న వీరి వార్ నెక్స్ట్ ఏ లెవెల్కు వెళ్తుందో అని పొలిటికల్ సర్కిల్స్లో ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది.